వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా పుష్ప. సుకుమార్ తీస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు. తొలిసారిగా అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన యాక్ట్ చేస్తున్న ఈ సినిమా మంచి యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నట్లు టాక్. మొత్తం రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది దసరా కానుకగా విడుదల కానున్నట్లు సమాచారం. గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ లో భారీ స్థాయి అత్యున్నత విలువలతో రూపొందుతున్న ఈ సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో పాటు అది సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. ఫహద్ ఫజిల్ మెయిన్ విలన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు పలు ఇతర భాషల నటులు కూడా ముఖ్య పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అసలు విషయం ఏంటంటే, లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్. మొదటి భాగం క్లైమాక్స్ లో ఒక పెద్ద ట్విస్ట్ తో హీరో సెకండ్ క్యారెక్టర్ రివీల్ అవుతుందని, దానితో మొదటి పార్ట్ ముగిసిన అనంతరం రెండవ పార్ట్ లో ఆ సెకండ్ క్యారెక్టర్ సాగుతుందని అంటున్నారు. మొత్తంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా రెండు భాగాల్లోని అల్లు అర్జున్ రెండు క్యారెక్టర్స్ ని దర్శకుడు సుకుమార్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనిపై అఫీషియల్ న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.